హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుందండి దీంట్లో వేసే మసాలాలతోనే డిఫరెన్స్ చాలా ఉంటుంది ఒక్కసారి ఈ మసాలాలతో మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ జార్లోకి ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి ఒక ఇంచ్ అల్లం రెండు రెమ్మల కరివేపాకు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి రెడీ చేసుకోవాలి దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఫిష్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని వాటికి బాగా మసాలా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇక్కడ మీరు కొంచెం రైస్ ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు క్రంచినెస్ కావాలనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసుకొని కలుపుకోవచ్చు దీన్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిపైన రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని చుట్టూతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఫిష్ ముక్కలన్నిటిని ఈ ప్యాన్ పైన అమర్చుకోవాలి పైనుంచి కూడా కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ప్రతి రెండు మూడు నిమిషాలకు ఒకసారి టర్న్ చేసుకుంటూ ఆయిల్ కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ వేయించుకోవాలి ట్వంటీ మినిట్స్ పడుతుందండి మంచిగా వేయడానికి ముందుగా చెప్పాను కదా రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చని అలా వేసుకుంటే ఇంకా క్రంచి క్రంచీగా వస్తాయి ఇలా వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఇరవై నిమిషాలు కాల్చుకున్న తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టే మీకు నచ్చిందా రెసిపీ అయితే ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్